ఇక్కడికి తీసుకెళ్లి మీ పోలీస్ స్టేషన్ లో ఈ వెహికల్ తీసుకెళ్లి ఏం చేస్తారు సార్? ఒక దీని కోసం కడవట్టు మీద ఇచ్చి ఉంటే ఎంత ఇదా మీకు? మేము గౌరవంగా ఏ డిపార్ట్మెంట్ వచ్చింది ఏ లెక్క మీద తీసుకుని వెళ్తున్నారని ఒక్కరు అడిగితే వంశధార డిపార్ట్మెంట్ ఎవరైతే ప్రైమ్ అథారిటీ ఉందో దాని మీద ఒక్క అధికారం కనబడలేదు. పదకొండు గంటలకు వచ్చి ఇక్కడ అడుగుతుంటే సరే ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అధికారి ఏ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఒక్కరు కూడా నోరిప్పి చెప్పలేకపోతున్నారే చెల్లెట్టు ఆంధ్ర పోలీస్. అధికారం లేదు మా దగ్గర, అధికారం లేకపోయినా సరే ప్రతి పోలీస్ ని గౌరవించాం. కానీ ఇదే మీకు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు కదా, ఇలా తోసుకుంటూ వెళ్లి మరి మాట్లాడాడు. అదే పోలీస్ కి కోపి వేసుకుని ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఎవడు రాను అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు మాత్రం మీ ఎవరికి ఒక లాంటి తగలేదు, ఒక పౌరుషం తగలేదు, అప్పుడు ఒక స్టార్ మీద మీకు ఎవరికి అవమానం తగలేదు. పర్వాలేదు, ఒక కల్వర్టు మీద మేము గౌరవంగా అడుగుతుంటే మాత్రం ఒక్కొక్కరికి ఇంతలాగా ఇంత పెద్ద ఎత్తున బార్డర్ లో జరిగినట్టుగా తీసుకుని వచ్చారు. బలాసలా కాదు పాకిస్తాన్ లా చేస్తున్నారు. మీరందరూ కూడా కలిసి ప్రశాంతంగా ఉండండి. కార్యక్రమాలు చేస్తూ ఒక్కరు కూడా నోరిపి చెప్పలేకపోతున్నారే చెల్లెట్టు ఆంధ్ర పోలీస్. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క పోలీసు సిగ్గుపడతారు. దేశంలో ప్రతి ఒక్క పోలీసు ప్రతి ఒక్క పోలీసు మళ్ళీ